నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎవరెవరు ఏ పార్టీలోకి వెళ్తారు, ఏ పార్టీకి ఈ జంపింగ్ జపాంగ్లు ఏం జరుగుతాయనేవి డెఫినెట్గా ఎప్పటికప్పుడు ఆసక్తికరంగానే మారుతూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని మాత్రం చాలా సెన్సిటివ్గా కూడా ఉంటూ ఉంటాయి. అట్లాంటి వాటిల్లో విజయమ్మ గారి ప్రయాణం ఎటువైపుకు ఎటు వెళ్తారు అనేది నిజంగా చాలా ఆసక్తికరంగానూ సెన్సిటివ్గానూ కూడా ఉంది. ఎందుకంటే ఆవిడ ప్రయాణం మరి జగన్తో ఉంటుందా లేకపోతే షర్మిల గారితో ఉంటుందా అనేది డెఫినెట్గా ప్రశ్నార్థకం. అసలు దీనికి ఏంటి సమాధానం, ఎటు ఉంటుంది ఆవిడ ప్రయాణం? ఇది కొంచెం భేదాల ప్రశ్నే. అంటే భేదాల ప్రశ్న ఎందుకు అవుతుంది అంటే, సహజంగా మన సమాజంలో పెళ్లి చేసేసిన తర్వాత ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆడపిల్ల ఏడపిల్ల కాదు అనుకున్నప్పుడు మన పితృస్వామ్య భావజాలం వల్ల కావచ్చు, కొడుకే వంశాంకురం, కొడుకు తద్దినం పెడితేనే పరలోక ప్రాప్తి, అన్నీ ఇంకా కొడుకుతోనే అనే ఒక భావజాలం మన సమాజంలో ఉంది. ఆ భావజాల ప్రకారం చూస్తేనేమో ఆవిడ జగన్ వైపు వెళ్ళాలి. కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఊహకు అందకుండా ఉంటాయి. అలాగే మన సమాజంలో కూడా కొంతమంది కొడుకు వైపు, కొడుకు తప్పైనా కొడుకు వైపే ఉండే పరిస్థితులు ఏంటో ఇందాక మనం మాట్లాడుకున్నాం. కానీ కొన్నిసార్లు కొడుకు తప్పు లేకపోయినా కొడుకుని బలి చేసి కూతుర్ల వైపు వెళ్ళిన తల్లులు తండ్రులు కూడా కోకొల్లకు కొంతమందిని చూసాం అనుకుంటాం. ఈ కేసులో చూసుకుంటే, ఈ పర్టికులర్ జగన్మోహన్ రెడ్డి కేసులో చూసుకుంటే విజయమ్మ ఎటు అంటే, విజయమ్మ ఎటుంటే అటు న్యాయం ఉంది ఉంటుంది, తల్లి కదా, తల్లి కొంచెం న్యాయ అన్యాయాలు ఆలోచిస్తుంది అని అనుకుంటారు కాబట్టి ఇప్పుడు అందరూ ఆమె వైపు ఆసక్తిగా చూస్తున్నారు. కానీ విజయమ్మ మట్టుకు కూతురు వైపే ఉంటుంది. ఎందుకు అంటే ఆ కొడుకు ఆమెను అంతలా బాధించాడు, అంతలా వేధించాడు, బాధ పెట్టాడు, అన్యాయం చేశాడని చెప్పొచ్చు. ఎట్లా అంటే, ఆమె భర్త ఉన్నప్పటి నుంచి బాబు 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 అంట అసలు ఆ కొడుకు మీద ఎంత ప్రాణం అంటే, ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది విజయమ్మది అన్యోన్యమైన దాంపత్యం. అలాంటిది ఆమె ఎప్పుడన్నా భర్తతోటి విభేదించింది అన్న, భర్త దగ్గర కొంచెం ఆయన్ని బతిమలాడుకునే పరిస్థితి ఏదైనా వచ్చింది అంటే జగన్ వల్లే. జగన్ కోసం అంత తాపత్రయపడింది, ఎంత చెయ్యాలో అంత చేసింది ఆ కొడుకు కోసం. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఇంతలా ఉండటానికి కారణం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం ఇలా చూస్తున్నామంటే కారణం కేవలం విజయలక్ష్మియే, విజయమ్మ గారే. ఎందుకంటే కొడుకుకి అంతా సపోర్ట్ ఇచ్చింది, భర్తతో పోట్లాడిందా, విభేదించిందా, అలిగిందా, కొట్లాడిందా, ఏం చేసిందా, కొడుకు ఏది కావాలంటే అది తల్లితోటి సాధించుకున్నాడు. ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు నేనేదో కొత్తగా ఊహించుకుని చెప్పే కాదు, ఇవన్నీ కథనాలు కథనాలుగా పుంఖాను పుంఖాలుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికీ ఇది తెలిసిన విషయం. ప్రతి ఇంట్లోనూ జరిగేది కూడా ఇదే. కొడుకు కోసం తల్లి ఉంటుంది, కొడుకు కోసం తల్లి అవసరమైతే భర్తతో తగాదా పెట్టుకుంటానికి కూడా, అసలు భర్తతో విభేదాలు తెచ్చుకుంటానికి కూడా కొడుకు కోసమే విభేదాలు తెచ్చుకుంటున్న పరిస్థితులు చాలా చూస్తున్నాం మనం. ఎందుకంటే తల్లికి పిల్లలకి, అందుకే తండ్రి పిల్లలు అందరు ఎక్కడ తల్లి పిల్లలు అనే అంటారు, ఎందుకంటే తల్లికి పిల్లలకి అంత విడదీయరాని అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకని అసలు నేను ఉన్నది ఎందుకు, కనింది నేను, నేను ఉన్నది ఎందుకు, వాళ్ళు బాగుంటే చూడాలనే కదా అనే ఉద్దేశం తల్లికి ఉంటుంది ఎక్కువ. సరే, ఏది ఏమైనప్పటికీ అయ్యవారం చేయబోతే కోత అయింది, అది వేరే విషయం. సరే, ఎందుకు ఇంత కోపం వస్తుంది అంటే, ఆమెని తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీతో తగాదా పెట్టుకుంటే కూడా కొడుకును సపోర్ట్ చేసింది. వాళ్ళు అసలు కాంగ్రెస్కి వ్యతిరేకమైన మనుషులు కాదు, అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి అక్కడే గెలిచి అక్కడే ముఖ్యమంత్రి అయ్యాడు భర్త. ఇవాళ ఆ కుటుంబం అట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీయే కారణం, లేకపోతే వేరేదేమీ కాదు. మరి అలాంటిది, అలాంటి కాంగ్రెస్ పార్టీతో ఆమె తగాదా పెట్టుకోవడానికి సిద్ధమైంది, బహిరంగంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, జగన్ బాబు జగన్ బాబు అని మాట్లాడింది ఆవిడ. అలాంటి తల్లి ఉండగా నువ్వు
కాంగ్రెస్ పార్టీతో విభేదించి పాదయాత్ర చేసి నువ్వు ఒక పార్టీ పెట్టినప్పుడు ఆవిడ్ని గౌరవ అధ్యక్షురాలుగా పెట్టుకున్నావు. ఎందుకు పెట్టుకున్నావు గౌరవ అధ్యక్షురాలుగా? ప్రజల్లో సింపతి కోసం, ప్రజల సింపతిని కొట్టేయడం కోసం, ఓట్ల రూపంలో ఓట్లు సంపాదించుకో, ఆ సింపతిని ఓట్లుగా మార్చుకుందామని మన రాజశేఖర రెడ్డి గారి భార్య గౌరవ అధ్యక్షురాలు అంటే ఆ ఇదే వేరు అన్నట్లుగా నువ్వు ఆమెను గౌరవ అధ్యక్షురాలుగా పెట్టుకున్నావు. పెట్టుకున్న తర్వాత నువ్వు మొత్తం స్థిరపడిపోయిన తర్వాత రాజకీయాల్లో, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లు ఆమెతో రాజీనామా చేయించు. ఆ రోజు ఆవిడ మొహం చూస్తే ఖచ్చితంగా ఆవిడ నీ కోసం ఎలక్షన్స్లో పోటీ చేసింది. ఎలక్షన్స్లో పైగా చట్టానికి వ్యతిరేకంగా, ఎలక్షన్ నియమావళికి వ్యతిరేకంగా బైబిల్ పట్టుకుని తిరిగింది ఆవిడ. బైబిల్ పట్టుకుని తిరగకూడదు, కానీ తిరిగింది. ఆమె ప్రపంచాన్ని ఎదిరించడానికి సిద్ధపడింది ఆ తల్లి పాపం. అట్లాంటి తల్లిని నువ్వు గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే ఏం పోయింది? ఆవిడని పీకి పడేసావు. ఎందుకు తీసేసావు? రేపంటూ నేను జైలుకి వెళ్తే గౌరవ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఆవిడెక్కడ సీఎం అవుతుందో అని తల్లిని అట్లా పక్కకు నెట్టే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా పక్కకు నెట్టేశావు. నెట్టేసి ఆ రిజైన్ చేసి వెళ్ళే రోజున ఆవిడ ఎంత బాధగా మాట్లాడిందంటే, అక్కడ కూడా ఆమె బాధ చూపించకుండా, మొహం అంతా బాధ, నోటి నుంచి ఒక్క వ్యతిరేకమైన మాట మాట్లాడుకోకుండా ముక్కు జీదుకుంటూ మొహం తుడుచుకుంటూ బయటకు వచ్చింది ఆ తల్లి. చూసిన రోజు చాలా బాధ వేసింది. ఇట్లాంటి కొడుకు కోసం ఇంత త్యాగం చేసింది ఈ తల్లి అనిపించింది. సరే అది అయిపోయింది. అయిపోయిన తర్వాత జగనన్న బాణం, జగనన్న బాణాన్ని వచ్చాను అని చెప్పి షర్మిల ఊరంతా తిరిగింది అన్న కోసం. తిరిగితే ఆ చెల్లిని ఇంట్లో నుంచి గెంటేస్తావు నువ్వు. తల్లి చెల్లిని ఒక్కదాన్ని గెంటేస్తే కుదరదని చెప్పి తల్లిని కూడా గెంటేశావు. ఇవాళ ప్రపంచం మొత్తానికి తెలిసిన వార్త ఏంటి అంటే, ఆస్తి సంబంధిత తగాదాలు ఉన్నాయి ఈ కుటుంబంలో. అవి జగన్మోహన్ రెడ్డి తన వ్యవహార శైలి వల్ల కావచ్చు, తనకున్న బుద్ధి వల్ల కావచ్చు, లేకపోతే అంగబలం అర్ధబలం వల్ల కావచ్చు, ఆమెని షర్మిలాని గిట్టనివ్వట్లేదు, షర్మిలాకి ఆమె ఆస్తి మీద ఆమెకు హక్కు లేకుండా చేస్తున్నాడు, ఆటంకాలు కలగజేస్తున్నాడు, ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని చెప్పి ఆవిడ సన్నిహిత వర్గాల దగ్గర మాట్లాడడం కూడా జరిగింది. జరిగి ఎన్ని సరిపోనట్లు ఎవరికీ తెలియకోకుండా బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి ఢిల్లీ ఫ్లైట్లో ఇద్దరు వెళ్ళి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకున్నారు వాళ్ళు, మాకు ఏమైనా న్యాయం చెయ్యండి అని. అంటే వాళ్ళు చెప్పింది ఒకటే, మీరు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఏ రాజకీయం చూసుకుని అయితే ఎగురుతున్నాడో, ఏ రాజకీయం చూసుకుని అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడో అదే రాజకీయంతో మీరు కొట్టండి అని చెప్పి సలహా చెప్పి ఆమె చేత రిహార్సల్గా తెలంగాణలో పార్టీ పెట్టించారు వైఎస్ఆర్టీపీ అని చెప్పి. రిహార్సల్ సక్సెస్ అయింది మేడం? సక్సెస్ అయినా ఆమెకి రాజకీయ అనుభవం అయితే వచ్చింది, అదే అనుభవం వచ్చింది ఆవిడకి. అయితే ఇప్పుడు మొత్తం వ్యవహారం రసకందాయంలో పడింది. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళింది, ఆంధ్రాకి వెళ్ళి ఇప్పుడు ఆంధ్రాలో పిసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంది. తీసుకుంటే ఈ పరిస్థితుల్లో ఆమెకు ఎందుకు ఇచ్చారు అధ్యక్ష బాధ్యతలు? ఒక వైఎస్ఆర్ కూతురుగా ఇచ్చారా, లేకపోతే షర్మిలగా ఇచ్చారా, ఏంటి అని చూసుకుంటే అన్నీ కలిసి వస్తాయి అందులో. పైగా ఆమె వాగ్దాటి కావచ్చు, కొన్నిసార్లు అమాయకంగా మాట్లాడిన మాటలు కూడా ఉండుండొచ్చు, పరిణితి లేని మాటలు కూడా మాట్లాడి ఉండొచ్చు కానీ ఆమెకున్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ఆమె ఒక రాజకీయ నాయకురాలుగా అన్ని కిలోమీటర్లు నడిచిన వాళ్ళు ఎవరూ లేరు. అది ఆవిడ రికార్డు. ఆమె అంత అన్ని కిలోమీటర్లు నడిచిందంటే అంతమంది ప్రజలను కలిసింది అని అర్థం. అంతమంది ప్రజలను కలిసింది అంటే ఆ వాతావరణాన్ని అర్థం చేసుకుందని. రేపు పొద్దున ఆంధ్రాలో కూడా ఆమె పాదయాత్ర చేసిన ఆశ్చర్యపోకర్లేదు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పింది, మీకు మేము అండగా ఉంటాం, మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం, వాళ్ళ అమ్మాయిగా మిమ్మల్ని చూస్తున్నాము, మిమ్మల్ని గుర్తించాము అని చెప్పి వాళ్ళు ఒక హామీ ఇవ్వటం జరిగింది. మిమ్మల్ని తగిన విధంగా మేము చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు అక్కడ ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు అక్కడ రేపు జరగబోయేది ఏంటి అంటే, ఈవిడ వైఎస్ఆర్ అభిమానులు, ఆయనకి ఇష్టం, ఆయనంటే ఇష్టమైన వాళ్ళు చాలామంది విధి లేని పరిస్థితుల్లో, కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్ళారు, కొంతమంది అసలు తటస్థంగా రాజకీయాల్లో లేకుండా గాయబైపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఈవిడ ఆగమనంతో జరిగేది ఏంటి అంటే, ఎక్కడెక్కడ వైఎస్ఆర్ అభిమానులు వచ్చి ఈవిడ దగ్గర
కాంగ్రెస్ పార్టీలో చేరతారు. ఇప్పుడు చేరితే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం వల్ల ఎక్కువ నష్టపోయేది వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే పాత కాంగ్రెస్ వాళ్ళందరూ ఈ షర్మిలా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిస్తే మామూలుగా ఈయనకి పడవలసిన ఓట్లు ఏవైతే ఉంటాయో, ఎవరికి జగన్మోహన్ రెడ్డికి పడతాయి అనుకున్న ఓట్లు చేల్తాయి ఖచ్చితంగా. పైగా ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఏంటి అంటే, బ్రదర్ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మత ప్రచారకుడిగా ఆయనకి చాలా అవకాశాలు ఉన్నాయి, గుర్తింపు ఉంది, అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఏ క్రిస్టియన్ ఓటింగ్ అని మిడిసిపడుతున్నారో వైసీపీ పార్టీ వాళ్ళు, దానికి అక్కడ గండి కొడతాడు. యాతావాత జగన్మోహన్ రెడ్డికి ఇటువైపు నుంచి ఒక దెబ్బ అటువైపు నుంచి ఒక దెబ్బ పడితే కానీ, ఆయన ఓడిపోతే కానీ, అప్పుడు షర్మిల ఇప్పుడు ఆమె జీవన్ మరణ సమస్య ఇది. ఇలాంటి పరిస్థితుల్లో కొడుకు ఇన్ని చేశాడు అని తెలిసిన తర్వాత చెల్లిని మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు, ఇంత చేసిన దానికి మరి విజయమ్మ కూతురు పక్షం కాక కొడుకు పక్షం ఎలా వహిస్తుంది? కూతురు పక్షం వహిస్తుంది. పైగా ఏ అత్తగారైనా ఏం ఆలోచిస్తుందంటే, నా కొడుకు మంచోడే కానీ కోడలు వచ్చింది చూశారు, కోడల వల్ల ఇదంతా జరుగుతుంది, కోడలి కుటుంబం ప్రమేయం వల్ల ఇక్కడ ఇన్ని జరిగినాయి అని ఆమె ఖచ్చితంగా నమ్ముతుంది. అంత ఇంట్లో ఆ ఇళ్లలో కూడా ఉంటాయి, అయ్యో ఏ ఇళ్లలో అయినా ఉంటాయి, ఇది సర్వాంతర్యామండి. ఎక్కడైనా సరే కొడుకుని ఒక్క మాట అనటానికి ఇష్టపడని తల్లి కోడల్ని 100 మాటలు అంటానికి సిద్ధపడుతుంది. పెళ్లికి ముందు ఆడ ఎంత ఎదవైనా సరే పెళ్లి తర్వాత మట్టుకు భార్య వల్లే చెడ్డాడు అని చెప్తుంది. అందుకని ఇప్పుడు ఇది చాలా సహజమైన విషయము, సామాన్యమైన విషయం, ఇక్కడ మినహాయింపులే ఉండవు. అందుకని ఇప్పుడు ఆవిడేమనుకుంటుందంటే, భారతీ రెడ్డి మీద కక్ష తీర్చుకోవడం కోసమైనా సరే కూతుర్ని సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబెట్టి చూపిస్తుంది. ఫ్యామిలీ రాజకీయాలు ఏవో కానీ మంచి రసవత్తరంగా మారుతున్నాయి. రసకందాయం అంది ఇందాక. థ్యాంక్ యూ మేడం, నమస్తే. నమస్తే.